చేప పిల్లని తీసుకొచ్చి చెట్టెక్కుమంటే జీవిత కాలం చెట్టెక్కలేదు. చేపని తెచ్చి చెట్టెక్కుమను జీవిత కాలం చెట్టెక్కలేదు. కళల రంగాల రాణిస్తుండొచ్చు రెండు సార్లు ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం, హీరో అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం, హీరోయిన్ అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం, ఇవి కావు బిజినెస్ మ్యాన్ అవుతుండొచ్చు ఏం ప్రాబ్లం లేదు, సోషల్ సర్వీస్ లో నంబర్ వన్ అవుతుండొచ్చు. ఇవాళ ఇంత పీకుడు వాళ్ళు ఎవరు సోషల్ సర్వీస్ చేస్తలేరు. రూపాయి సొసైటీ ఖర్చు పెట్టే దమ్ము లేదు. పెళ్ళాం పిల్లలను పోషించుకుంటారు, దానికి గొప్పతనం ఏముందా ఆయన దగ్గర? జీవితంలో ఫెయిల్యూర్ గ్రేట్ కాదు, సక్సెస్ గ్రేట్ కాదు. కామా పెట్టాలి ముందుకోవాలి, కామా పెట్టాలి ముందుకోవాలి, కామా పెట్టాలి ముందుకోవాలి. 20 సంవత్సరాల అప్పుడు 30,000 ఖర్చు పెట్టినావు, 25 సంవత్సరాల అప్పుడు 40,000 ఖర్చు పెట్టినావు, 10 ఏళ్ల తర్వాత 1,00,000 ఖర్చు పెట్టినావు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత 2,00,000 ఖర్చు పెట్టినావు, సేవింగ్స్ లేవు, 65 సంవత్సరాల దగ్గర రిటైర్ అయిన తర్వాత నీ బతుకుల మనీ ఎట్లొస్తాయి? మరి బ్యాంకుల రూపాయి దిక్కు లేదు, ఎట్లా బతుకుతావు? ఎవరికి ఆలోచనే లేదు. అప్పుడేంది, పిల్లలు చూసుకుంటలేరు. పిల్లలు నిన్ను చూడాల్సింది, అది వాళ్ళ సంస్కారం. వాళ్ళ మీద ఆధారపడ పడకుండా బతకడం నీ సంస్కారం. 60 ఏళ్ళు బతికిన నీకు నీ బతుకు మీద ఏందో ప్లానింగ్ లేదు నీకు. ఎందుక పెళ్లికి ఖర్చు పెడుతున్నారు ఎంత తెలుసా? పక్కింటోడు 50 లక్షలు పెట్టిండు, ఉండి పెట్టిండు వాడు. నీకు లేక 50 లక్షలు అప్పు తెచ్చి పెడుతున్నావు. ఎందుకు ఉండి పెట్టిండు వాడు, అది కరెక్ట్. లేక నువ్వు పెడుతున్నావు. అక్కడేం తెలుసా, మొత్తం అప్పుల పాలై పెట్టడానికి ఏంది, ప్లస్ పెళ్లిని ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు? 3 రోజుల తర్వాత అందరూ మర్చిపోయి, వారం హార్డ్లీ ఇంటి వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు, మన పందిరి ఖతర్నాక్ ఉండే, మన ఫుడ్ బాగుండే, మనది కింద వేసిన కార్పెట్ సూపర్ ఉండే, నీళ్ళు ఇచ్చేటోడు తొక్క ఎవడు మాట్లాడుతున్నాడు నీ పెళ్లి. ఏం చేయాలి అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, 50 లక్షల పెళ్లి చేద్దామని ఎవరెవరైతే ఉన్నారో మార్కెట్ లా, మీకు తెలివి ఉంటే, నేను ఓపెన్ గా చెప్తున్నా, తెలివి లేదు కాబట్టి చెప్తున్నాను, చాలా మందికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూత్రాలు చెప్తున్నాను, మీకు తెలివి ఉంటే 40 లక్షలతోని పెళ్లి చేయి, 10 లక్షలు పిల్ల పేరు మీద డిపాజిట్ చేయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, ఆ పిల్లకే ఇచ్చేయి, 20 సంవత్సరాల తర్వాత దాంతోనే బతుకుతుంది ఆమె హ్యాపీగా. సక్సెస్ అయినప్పుడు రెచ్చిపోవద్దు, ఓటమి పాలైనప్పుడు కృంగిపోవద్దు. ఏమి చేయాలనుకుంటావో ఆపకుండా ఆగకుండా చేసుకుంటూ వెళ్ళు అంటారు ది గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ మన శ్రీపాదరామ్ గారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్రీపాదరామ్ గారు గొప్ప వ్యక్తిత్వ వికాస శిక్షకుడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వికాస రంగంతో ఒక తపనతో ఆయన వచ్చారు, ఒక కడుపు మంటతో ఇందులోకి సాధించాలి అని వచ్చారు ఆయన. అదేవిధంగా 15 సంవత్సరాలుగా టీసీఎస్ కంపెనీలో ఐటీ రంగంలో ఉన్నారు. అంతటితో ఆగకుండా తగ్గేదే లే అంటూ మనలాంటి వాళ్ళు ఎంతో మందిని శిక్షకులుగా తీర్చిదిద్దడానికి వచ్చారు. ఆయన ఇప్పటికీ గొప్ప ట్రైనర్గా ఉండి ఎన్నో సెషన్స్ చేసి 10,000 పైగా విద్యార్థులని శిక్షణ ఇచ్చారు. ఆయన 10 లక్షల మందిని మోటివేట్ చేయాలన్న అకుంఠిత దీక్షతో వస్తూ ఉన్నారు. మీ అందరి సహకారంతో ఆయన అది చేరుకోవాలని చెప్పేసి ఓపెన్ డయాస్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఆయన్ని వెల్కమ్ చేద్దాం. శ్రీపాదరామ్ గారు వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ, గట్టిగా గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్యాంటాస్టిక్. గుంటూరు వాళ్ళని పవర్ఫుల్ అని విన్నా, ఇప్పుడు అర్థమైంది. ఓకే, వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతాపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. భగవంతునికి తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనాలు. ఇంత అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి, మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరి స్టూడెంట్సే పక్క వాళ్ళతో మాట్లాడకండి, మీకు జీవితం చూడలేదు మీరు. 42 ఇయర్స్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాది. ఈ తర్వాత కడుపు మంట స్టార్ట్ అయినప్పుడు, 10 ఏళ్ల తర్వాత జాబ్లో 30,000 వచ్చినప్పుడు అప్పుడు మంట స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం బీకలేవు ఆ రోజును. ఎందుకు తెలుసా, ఆ రోజు చేసేటందుకు ఏముండదు. ఈరోజు చేయాలన్న టైంలోనేమో కుర్చీలో కూర్చొని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సొల్లు. ప్రతి నలుగురిలో ఒక దరిద్రుడో దరిద్రులు ఉంటారు. నువ్వు వింటా అని కూర్చున్నా పక్కోడు గెలుపుతుంటాడు ఎప్పటికీ. ఏం వింటావు, పోదాంరా పోదాంపా పోదాంపా, పొయ్యి ఏం బీగుతారంటే ఏం లేదు, మళ్ళీ ఇంట్లో కూర్చొని సీరియల్ చూసు. ఇక్కడ మళ్ళీ చెప్తున్న చిన్న రిక్వెస్ట్, చాలామంది మిత్రులు ఇంపాక్ట్ ట్రైనర్స్ అయినా సరే, కొత్తగా వచ్చిన యువతరం ట్రైనర్స్ అయినా సరే, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే విని యూట్యూబ్లలో చాలామంది సార్ మిమ్మల్ని కలుద్దాం అని అంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అపాయింట్మెంట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినామనుకో మన లైఫ్ ఎటో వెళ్ళిపోతుంది. అండ్ పైసలు తీసుకోవాల్సి వస్తుంది, పర్సన్ టు పర్సన్ పైసలు తీసుకోవడం నచ్చదు కాబట్టి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్, ఒకే ఒక్క ప్లాట్ఫామ్,
మంత్ మొత్తంలో ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ వన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్న సోషల్ సర్వీస్ పరంగా అయినా సరే, మన ట్రైనర్ల ఫ్రాటర్నిటీని కలవడానికైనా సరే ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి నా టైం రెస్పెక్ట్ చేయండి, మీ టైం రెస్పెక్ట్ చేసుకోండి. కంటెంట్ ఇంతకుముందు శ్రవణ్ చెప్పినాడు, మంచి కంటెంట్ చెప్పినాడు, దాన్ని ఒక రెండు లైన్లు యాడ్ చేసి యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. చాలామంది మిత్రులు ఆర్ స్టూడెంట్స్, టెన్త్ క్లాస్ నిన్ననైతే ఒక స్టూడెంట్ది చెప్తా ఉన్నాడు, సుధీర్ నాకు కారులో వస్తున్నప్పుడు రిజల్ట్స్ రాలేదు, ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడంట, రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయినాడంట. అంటే ఇక్కడ గమ్మత ఏంది తెలుసా, రిజల్ట్స్ వచ్చినాయి ఫెయిల్ అయినావు, ఏమైతే చెప్పండి, నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ పాస్ కాగానే జాబ్ వస్తుందా అందరికీ? 20% వల్ల కూడా సక్క జాబులు చేత కావు. వస్తే తొక్కలో 10,000 15,000 వస్తే ఎక్కువ, 30,000 వస్తే పండుగ లైఫ్లో. ఒక సంవత్సరం కొంచెం లేట్ అవుతుంది, ఏమవుతుంది? నువ్వు చదవలే చక్కగా ఫెయిల్ అయినావు, ఎందుకంత ఫీలింగ్ తర్వాత మళ్ళా? సరే బాగా చదివిన, కన్ఫ్యూజన్లో ఎక్కడో పోయింది, ఒక సబ్జెక్ట్ మిస్ అయింది అనుకుందాం, నువ్వు సీరియస్ హార్డ్ వర్క్ చేసినావు, ఒక సబ్జెక్ట్ మిస్ అయింది, జనాలు తిడతారు, ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా, తిట్టేటోడు ఎవడో మనకు తెలియదు, బేకార గాలంతా తిడతారు. కానీ ప్రాణం తీసుకుంటే తల్లిదండ్రులు నిన్ను ఇన్నేళ్ళు పెంచి పోషించి మూడు పూటలు అన్నం కూడా లేకుండా ఒక పూట వాళ్ళు తిని మూడు పూటలు నీకు పెట్టి లక్షలు లక్షలు పెట్టి చదివిపించి పైకి తీసుకొస్తే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేది నీ శవమా? సిగ్గుందా స్టూడెంట్స్కి? టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు, అరే టెన్షన్ ఇంకా 2 రోజులు ఎక్కువ పడి ఏం కాదు, కానీ దానికి సాగు సొల్యూషన్ కాదు కదా ఆత్మహత్య. ఏం సొల్యూషన్ ఆత్మహత్య? ఈ జన్మ ఒకటి నీది, పాస్ట్ జన్మలను మనిషివో పశువో తెలియదు, ఫ్యూచర్ జన్మల మనిషివో పశువు అవుతావో తెలియదు, ఒకే ఒక్క జన్మ ఇచ్చిండు దేవుడు. ఇద్దరు ఎక్కిరిచినందుకే చచ్చిపోతావా? గంత చండాలంగా ఉన్నావా? నువ్వు దమ్ము లేదా లోపల? ఇంత పీకుడు కానీ మరి ఎందుకు చదవలే? ఇంత టెన్షన్ ఉన్నావు ఎందుకు చదవలే? సంవత్సరం అంతా చెప్పు నాకు, సంవత్సరం చదివిన. ఇంకొకటి, ఎగ్జామ్స్ వచ్చేదాకా నీకు చేతన ఇంత చదువుండి, ఎగ్జామ్స్ వచ్చినాక టెన్షన్ వద్దు. ఇంకొక గమ్మత్తు, ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ చూస్తున్నాం, చూస్తున్నప్పుడు టెన్షన్లు ఏమైతే తెలుసా, ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం, వచ్చింది కూడా ఆగమాగమవుతుంటుంది, రాయరాదు, ఇక చెమటలు గారుతుంటాయి. యాక్చువల్ 4 క్వశ్చన్లు వచ్చుంటాయి, ఫస్ట్ క్వశ్చన్ రాదు, ఆగమాగమవుతుంటాడు, అటు ఇటు చూస్తుంటాడు, అందరు రాస్తుంటారు, నేను ఒక్కనే రాస్తలేను, అందరు ఉత్తగానే రాస్తారు, వానికి ఏం రావు మార్కులు, ఓడి యాక్షన్ తొక్కుతుండు రాస్తున్నట్టు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళని చూసి? ఎగ్జామ్స్ వరకు నీకెంత చేతనైతే అంత కష్టపడి ఉండి, ప్లస్ ఈ చిల్లర బ్యాచ్తో దూరంగా ఉండండి ఎగ్జామ్స్ టైంలో. వాడు చదవడు, నేను చదవనియాడు. మేము చూసిన మా స్కూల్ అప్పుడు మాది అంతే, 4 ఒక దగ్గర కూర్చుంటారు, గ్రూప్ స్టడీస్ చేద్దాంరా అంటారు. ఈ గ్రూప్ స్టడీస్ అంటే ఏం లేదు, గోవింద కొట్టుడే వాళ్ళ ముఖం గ్రూప్ స్టడీస్. అవి గ్రూప్ స్టడీస్ అని 4 కూర్చుంటారు, అందులో 3 డీసెంట్ ఉంటారు, 6 డీసెంట్ ఉంటారు, ఒక్కనికి జీవితంలో చదువు చక్కగా రాదు. వాడు బుక్లో కూర్చోడంగానే ఇట్లా అందులో అక్షరాలు తిరుగుతుంటాయి, గిరిగిరిగిరిగిర. ఇక పక్కకు చూస్తే ముగ్గురు చదువుతుంటే వానికి గులగులు పెడుతుంటుంది, ఈ ముగ్గురు ఎట్లా చదువుతారు ఇప్పుడు, నేను చదవలే వాళ్ళని అంటాను. ఏం చదువుతుర్రా, పదంపా లేదు, సినిమా స్టోరీ స్టార్ట్ చేస్తాడు, సీరియల్ స్టార్ట్ చేస్తాడు, క్రికెట్ స్టార్ట్ చేస్తాడు. మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఈ యువత అందరికీ, ఎవరు స్టూడెంట్స్ అందరికీ, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్లకు, టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్లకు, ఇంకొకటి మీకు అందరికీ రూల్ చెప్తున్నా నేను, ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బ్యాచ్ అందరికీ జాబ్స్ రావనంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. టీసీఎస్లో 10 సంవత్సరాలు చేసిన నేను ఇంటర్వ్యూలు తీసుకున్నా, నాకు తెలుసు 2 సంవత్సరాలు వేస్ట్ కొందరికి అయింది, 3 సంవత్సరాలు కొందరికి వేస్ట్ అయింది, 4 సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళని కూడా చూసిన, 5-6 సంవత్సరాలు వేస్ట్ అయిన వాళ్ళని కూడా సొసైటీలో చూసినా, కానీ వాళ్ళందరూ సొసైటీ పెట్టిన మంటకు ఇవాళ ఎండీలు అయినరు, 100 కోట్లు సంపాదించినారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైంది నీకు? మార్కులు తక్కువ వచ్చినాయి, 2nd క్లాస్ వచ్చింది, ఏమైంది? ఏమైతే 2nd క్లాస్ వస్తే 1st క్లాస్ మిస్ అయింది, ఏమైంది? 35% రాలే, ఫెయిల్ అయినావు, ఏమైంది దానికి? పాస్ అయ్యి 1st క్లాస్ అయింది, ఏం పడగొట్టిండు? ఉద్యోగం వచ్చింది, ఏమైంది దానికి? అంటే జర్నీలా ఒక పాసు ఫెయిలు, ఉద్యోగం వస్తే ఒడిసిపోలే, మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం రాగానే ప్రమోషను, ప్రమోషన్ రాగానే పెళ్ళి, పెళ్ళి కాగానే పిల్లగాడు,
పిల్లాడు కాగానే ఇంకోటి ఇల్లు, ఇల్లు కాగానే కారు, కారు కాగానే తొక్క, తొక్క ఇంకోటి. జీవితం ఒకదాంతో నడుస్తుంది భయ్. ఇరవై ఇప్పుడు 42 ఏళ్ళ వయస్సు ఆగిందా? మళ్ళా ఫైటే డైలీ, మళ్ళా లొల్లే ఉంటుంది. ఓ రోజు ఫెయిల్యూర్ ఉంటుంది, ఓ రోజు సక్సెస్ ఉంటుంది. మహేష్ బాబు ఏం చెప్పిండు? జీవితం అనేది జర్నీ, ఫుల్ స్టాపులు లేవు, కామాలే ఉన్నాయి. మరి కామాలు నీకు తెలియదా? నీకు కామాలు ఉన్నాయని ఫెయిల్ అయింది కామా పెట్టు. ఎవడని అన్నాడోడు ఫెయిల్ అయినా అవురా, కామా పెట్టిన ఆల్రెడీ, కామా పెడితే నేను చెప్పాలి పాస్ట్ అది, ఆల్రెడీ కామా పెట్టి బయటకు వచ్చిన. మళ్ళీ ఏమవుతావు? ఈ సర్పాస్ అవుతా, ఈ సార్ పాస్ అవుతా. మళ్ళీ అంటాడు వాడు, పా లాస్ట్ టైమే ఫెయిల్ అయినా ఈసారి ఎట్లా పాస్ అవుతావు? దేవుని దయా, దేవుని దయా. జనాలు ఎక్కరి అని భయపెట్టని మీరు ఆలోచించాల్సింది ఎవరి గురించి తెలుసా? జనాల గురించి కాదు, తల్లి తండ్రి. జీవితకాలం వాళ్లకు కడుపు కోత, అది కళ్ళ ముందర కొడుకు చనిపోతే ఆ బాధ మీ ముఖాలకేం తెలుసు? మనకు జీవితంలో జరుగుతా తెలుస్తుంది, ఎవరికి జరగకూడదు. ఎంత చండాలం తెలుసా? 20 సంవత్సరాల కొడుకు, 20 సంవత్సరాల కూతురు కళ్ళ ముందర చనిపోతే ఉండే బాధ ఏ తల్లి తండ్రి పిల్లల ముందు పోవాలనుకుంటారు, కానీ మన ముందు పిల్లలు పోవాలని ఏ తల్లిదండ్రి అనుకోడు. వాళ్ళ ముఖం చూసి నీ టెన్షన్ ఆపుకొని జనాలు తిడతారు, లైట్ తీసుకో, తిట్టిన దాన్ని పాజిటివ్ మార్చుకోండి. శ్రవణ్ చెప్పినట్టుగా తిట్టిండ్రు, లాస్ట్ ఇయర్ ప్రిపేర్ కావాలి, అది నా తప్పే. అద్దంలో చెప్పుకో, లాస్ట్ ఇయర్ తప్పు చేసిన, ఈసారి చెయ్యా పాస్ అవుతా. ఇంకొకటి, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు, మళ్ళీ ట్రై చేసినావు ఫెయిల్ అయినావు. అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు సినిమా హీరోలు అయినరు, సినిమా దర్శకులు అయినరు. చేప పిల్లని తీసుకొచ్చి చెట్టెక్కుమంటే జీవితకాలం చెట్టెక్కలేదు. అది చేపని తెచ్చి చెట్టెక్కుమను, జీవితకాలం చెట్టెక్కలేదు. కళల రంగాల రాణిస్తుండొచ్చు, రెండుసార్లు ఫెయిల్ అయితే ఏం ప్రాబ్లం? హీరో అవుతుండొచ్చు, ఏం ప్రాబ్లం? హీరోయిన్ అవుతుండొచ్చు, ఏం ప్రాబ్లం? ఇవి కావు, బిజినెస్ మ్యాన్ అవుతుండొచ్చు, ఏం ప్రాబ్లం? లేదు, సోషల్ సర్వీస్లో నంబర్ వన్ అవుతుండొచ్చు. ఇవాళ ఇంత పీకుడు గారు ఎవరు సోషల్ సర్వీస్ చేస్తలేరు. రూపాయి సొసైటీ ఖర్చు పెట్టే దమ్ము లేదు, పెళ్ళాం పిల్లలను పోషించుకుంటారు. దానికి గొప్పతనం ఏముందా ఆయన దగ్గర? వాళ్ళు చేస్తలేరు, మనం ముందున ఒక స్టెప్ ఎనుకుంటుంది. భయపడకండి, భయపడకండి. ఇట్లాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇగో సుధీర్ లాంటి వాళ్ళు, గంపసార్ లాంటి వాళ్ళు, ఈ వందల మంది ట్రైనర్లను తయారు చేసిన గంపసార్, వాళ్ళందరి ప్రయత్నం ఏంది తెలుసా? జీవితంలో ఫెయిల్యూర్ గ్రేట్ కాదు, సక్సెస్ గ్రేట్ కాదు. కామా పెట్టాలి, ముందుకోవాలి, కామా పెట్టాలి, ముందుకోవాలి, కామా పెట్టాలి, ముందుకోవాలి. టీసీఎస్లో జాబ్ వచ్చింది, కామా, ముందుకు పోయినాం. తర్వాత ఏం చేసినావు? ఫారెన్ పోయినాం 3 సంవత్సరాలు, ఆమ్స్టర్డామ్లో, యూరోప్లో 10 కంట్రీలు తిరిగినాం, ఏమైంది? నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినాం, ఏమైంది? కామా, మళ్ళీ పెళ్ళి, కామా పిల్లాడు పుట్టిండు, కామా ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిగ్రీ వాళ్ళకి ఎంత చండాలమో చెప్తా, వినండి. 16 సంవత్సరాలు చదివి, వినండి, 16 సంవత్సరాలు చదివి 16 లైన్లు తెలుగులా, 16 మంది ముందర మాట్లాడడం చేత కానీ మీ ముఖాలకు మల్ల సొల్ల. 16 మంది ముందర ఇంగ్లీష్ వద్దు నీ ముఖానికి, తెలుగు, తెలుగుల 16 మంది ముందర. మా నాన్న ఇంటి నుంచి పిలుస్తాడు, నా కొడుకు 90%, మా అమ్మాయికి 90 అండి. ఆయన ఏమంటాడు, పేరేందమ్మా? నీళ్ళు మింగుతాడు, నీ పేరు చెప్పమన్నం, నా పేరు చెప్పమనిలే, నీ పేరు నీకు చెప్పేటందుకే నీళ్ళు మింగుతున్నావు, ఇక నా పేరేం చెప్తావు నువ్వు? ఇంకొక అలవాటు, ముందు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఒక మంచి అలవాటుతో పెంచారు మనందరినీ. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు. మా చిన్నతనంలో ఒక రూల్ ఉంటుండే, ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఇంకా మాకంటే ముందోళ్ళది ఇంకా అద్భుతం, మేము కొంచెం బిగడాయించిన బ్యాచ్, మా దగ్గర ఇంటికి ఎవరన్నా రాగానే ఫస్ట్ రూల్ ఏం తెలుసా? నాన్న ఏం చెప్తుండే, నీళ్ళు తీసుకురారా, మగపిల్లవాడైనా సరే నీళ్ళు తీసుకొచ్చి అంకుల్కి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏమడగాలి? అడగాలి, నువ్వు అంకుల్ బాగున్నారా, నమస్కారం అంకుల్, ఎట్లున్నారు అంకుల్, ఈ 3 క్వశ్చన్లు అడగాలి. అడగలేదనుకో వాళ్ళు పోయినాక పొట్టుపొట్టు తిడుతుండే ఇంట్లో. వాడు నువ్వు అడగలేదు, క్లాస్ పడ్డదే వాళ్ళతో, వాళ్ళు పోయినాకని ఈ 3 అడిగి ఏమైంది చూడండి, 90% తెచ్చుకుంటే రాదు. నేను చెప్పే 3 క్వశ్చన్లు 30 సార్లు అడిగితే చాలు, 30 మంది అంకుల్స్ ఇంటికి వచ్చిన వాడు అడిగితే చాలు, జీవితం మారుతుంది. ఇంటికి రాగానే అంకుల్ బాగున్నారా, నీళ్ళు తీసుకోండి అంకుల్, టీ కావున్న అంకుల్, కాఫీ తాగుతారా, 3 మాటలు కరెక్ట్గా అంకుల్తో కళ్ళకు కళ్ళు పెట్టి మాట్లాడే దమ్ముంటే ఈ తొక్కలో ఫెయిల్యూర్ని ఎవడు అడుగుతాడు? అంకుల్ వచ్చి అడుగుతాడు,
ఫెయిల్ అయినవా అమ్మ? అయినా అంకుల్ ఎందుకైనావా అమ్మ అని అంటాడు. మీరు ఆన్సర్ చెప్పండి. జీన్స్ అంకుల్. ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఏమైంది? ఐన్స్టీన్ కొడుకు ఐన్స్టీన్ జీన్స్ ఉంటాయి, మన కొడుకులకు మన జీన్స్ ఎప్పుడైతే ఏం డిఫరెన్స్ ఉంది అలా? ఆ ఏం డిఫరెన్స్ ఉంది? ఇంకోటి చిన్న మళ్ళీ చెప్తున్నా, ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది తెలుసా? ఫెయిల్యూర్ అనేది లాస్ట్ స్టెప్ కాదు. అండ్ నాకు తెలుసు వాళ్ళెంత మదనానికి గురవుతారంటే చెప్పలేం పాపం. ఫెయిల్ అయిన దగ్గర నుంచి టెన్షన్ ఏం తెలుసా? బయటకు వస్తే ఎవడేం క్వశ్చన్ వేస్తాడో. సొసైటీకి కూడా ఒక అలవాటు ఉండాలి, మా చండాలమైన అలవాటు ఉంది సొసైటీకి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆల్రెడీ ఫెయిల్ అయ్యిండు, పాపం డిప్రెస్డ్ ఉన్నాడు. నువ్వు ఇంకా చంపకూడదు, తెలివి ఉన్నాడు ఎవడన్నా. హెల్ప్ చేయాలి వాళ్ళకు. రాగానే ఏమనాలి తెలుసా? మనం ఫెయిల్ కాకుండా ఒక స్టోరీ చెప్పాలి వాళ్ళకు. ఫెయిల్ అయ్యిండ్రని తెలిసినా బయటకు రాగానే నాలంటాడో నన్ను వచ్చిండు, వాళ్ళు ఫెయిల్ అయ్యిండ్రని తెలుసు, దగ్గర పోవాలి. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయినావు, నేను అన్ని సబ్జెక్టులు అలా ఫెయిల్ అయిపోయినా. భలే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, కానీ ఆ పిల్లకి తెలియదు, ఆ అబ్బాయికి తెలియదు. అక్కడ చెప్పాలి నేను అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినామ్మా, కన్సూడ్ ఇవాళ ఎట్లయినా ట్రైనర్ కాలే, నువ్వు నాకంటే కతరు నాకైతావు. ఇంకోటి జనాలు నిన్ను అడుగుతుంటారు కదా, వినకు, క్వశ్చన్ వినకిగా. ఎందుకు ఒక నెల రోజులు అడుగుతారు, అంతకంటే ఎక్కువ అడగరు. నేను మీకు అనేది ఏంది, ఈ క్వశ్చన్లను కూర్చుకున్నప్పుడు పాజిటివ్గా మలచండి వాటిని. నెక్స్ట్ ఇయర్ కసితోని ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని ఎవడెవడైతే అడిగిండో వాళ్ళందరికీ స్వీట్లు పంచుతా, అది పద్ధతి. ఊరేసుకుంటా చచ్చిపోతా, ఎందుకు కూటినో ఎందుకు చస్తున్నావు, అసలు ఎందుకు కూటినో ఎందుకు పోతున్నావు చెప్పును. 84 లక్షల జీవరాశులల్లా కేవలం మనిషి మాత్రమే మాట్లాడతాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చేసిన పాపాలకు నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనుషులకు పుట్టరు. ఇది ఒకటే జన్మ మీ ముఖాలకు. దీన్ని వదులుకుంటావా? దీన్ని వదులుకుంటావా చెప్పును. అండ్ మళ్ళీ చాలామంది ఐఐటీలల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అమ్మాయిలు పక్క వాళ్ళతో మాట్లాడకండి ప్లీజ్. నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, మైక్ వదిలేసి వెళ్ళిపోయే దమ్ము నాకు ఉంది. బయట నాకు ఎవ్రీ ట్రైనింగ్కు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి, ఇక్కడ వచ్చి చెప్తుంది జోక్ కోసం కాదు. ఫస్ట్ రెస్పెక్ట్ ట్రైనింగ్ ఫ్రాటర్నిటీ మీద, నాకు రెండు ఇంపాక్ట్ ఫౌండేషన్ మీద. ఎందుకు తెలుసా? 25 సంవత్సరాల నుంచి ఇట్లాంటి మహత్తర కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆయన. వచ్చిపోయేటందుకే మాకు కష్టం అనిపిస్తుంది అప్పుడప్పుడు. పొద్దున్న లేచినప్పుడు అనిపించింది ఇవాళ అవసరమా, అక్కడ దాకా అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నా 2000 మంది యువత సిన్సియర్ వాళ్ళు కూర్చుంటారు, పోనీ చిల్లర వాళ్ళు 200 మంది ఉన్నా సరే 1800 మంచి వాళ్ళు ఉంటారని వచ్చిన. కానీ పక్కన కూర్చున్న చిల్లర వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికీ, మనం బాగుపడకపోవడానికి వాళ్ళే కారణం. ఎప్పటిదాకా? జాబ్ వచ్చేదాకా చేయండి కష్టం. ఇక నీకు జాబ్ వచ్చి వాళ్ళకి రాదనుకోను, వాళ్ళ దగ్గర పోయిగా ఏం చదువుతుందా, నా బయటకు రా పార్టీ చేద్దాందా. ఇక వాళ్ళు రారప్పుడు అప్పుడేమంటారు తెలుసా, నీకు జాబ్ వచ్చింది నాకు రావద్దా, మరి అది ముందు ఉండొద్దా బుద్ధి. ఎట్లుంటుంది తెలుసా జనాలు, మనం చదువుతుంటే మంట, మనం బాగుపడుతుంటే మంట. ఇవి ఉంటాయి, వ్యక్తపరచరు, దగ్గరనే ఉంటారు, ఫ్రెండ్లాగా ఉంటారు, ఆగం చేస్తారు. అందుకని ఈ 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్న దీనివల్ల ఏమైంది తెలుసా, రీసెంట్గా 100,000 మందిని బయట కలిస్తే ఎంతోమంది చెప్పిన పాయింట్ ఏం తెలుసా సార్, ఇంపాక్ట్ ఫౌండేషన్ల వీడియోలు చూసి జనాలను డైరెక్ట్గా ట్రైనర్లను కలవకుండా బాగుపడ్డాం సార్ అని చెప్పారు. జనాలను డైరెక్ట్ కలవకుండా బాగుపడ్డారు వాళ్ళు. ఇట్లాంటి ఇష్యూలకు సొల్యూషన్లు దొరుకుతాయి అక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ వీడియోస్లల్లో. అండ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లాంటి సంస్థలు ఏండ్ల నుంచి కష్టపడి కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళు. 100,000 మంది స్టూడెంట్స్ని ఖతర్నాక్గా తీర్చిదిద్దినరు. దాంట్లో ఫెయిల్యూర్ ఉంది, కొందరు ఫెయిల్ అయినరు, కొందరు ఖతర్నాక్ అయినరు, కొందరు పాస్ అయినరు, దట్స్ ఓకే. అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళే ఎండీలు గారు, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు అందరూ జాబులు కావు, థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఏం చేయకుండా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్యూర్ పీపులే ఎండీలు అవుతారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. మార్కెట్లో మేనేజింగ్ డైరెక్టర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ కొట్టిన వాళ్ళు అందరూ జాబులు ఎక్కుతారు పుట్టుకున్న, తప్పు కాదు. కానీ ఏం తెలుసా, ఎవరైతే ఫెయిల్యూర్ నుంచి కింద పడి తట్టుకొని సొసైటీ కూర్చిన ఆ సూదులను తట్టుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు ఏమంటాడు తెలుసా, చట్ ఈ సొసైటీ కరెక్ట్ కాదు, నన్ను పడ్డప్పుడు ఎక్కిరిచ్చినారు కదా, నేను లేచి చూపిస్తా అని నిలబడతాడు. మళ్ళా ఆ నిలబడ్డ పర్సన్ ఎంత ఖతర్నాక్ నిలబడతాడు తెలుసా,
కొండ కొండలాగా నిలబడతాడు. ఆయన ముట్టుకోలేరు, ఆయన ముట్టుకోలేరు మీరు. థామస్ అల్వా ఎడిసన్ మీకు అందరికీ తెలుసు, బల్బు కనిపెట్టండు. ఎన్ని వేల సార్లు బల్బు కనిపెట్టడంలో ఫెయిల్ అయింది ఆయన? 10,000 times. మరి 10,000 సార్లు ఊరేసుకోవాలి కదా ఆయన. 10,000 సార్లు ఆయన ఊరేసుకుంటే నువ్వు నేను బల్బు లేకుండా అంధకారంలో బతికేటోళ్ళం మనం. ఒక్క ఫెయిల్యూర్కి, ఒక్క రిజెక్షన్కి టెన్షన్, ఏ ఎట్లా వర్కౌట్ అవుతుంది? దీనికి కారణం మళ్ళా తల్లిదండ్రులే. నేను మళ్ళీ చెప్తున్నా, కారణం తల్లిదండ్రులే, తల్లిదండ్రుల ప్రాబ్లం ఇది. ఏం చెప్తుంది తెలుసా? అసలు ఫెయిలే కావద్దు, ఫెయిలే కావద్దు, ఫెయిలే కావద్దు. ఈ చెప్పి 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 ఏమవుతుంది తెలుసా? ఫెయిల్ అయితే ఏదో హత్య చేసినంత పాపం అనిపిస్తుంది వీళ్ళకు. మరి తల్లిదండ్రులు అంత ఫెయిల్ కావద్దు, ఫెయిల్ కావద్దు, ఫెయిల్ కావద్దు అన్నప్పుడు రోజు 2 గంటలు కూర్చొని ఎందుకు చదివిపిస్తలేరు? గాలికి వీళ్ళు తిరుగుతుంటే ఎందుకు వదిలేసారు? మొబైల్ పట్టుకుంటే చెంప ఎందుకు వల్ల కొడతలేరు వాళ్ళది? ఇంకా రీసెంట్గా టీచర్లు తిడుతుంటే కొడుతుంటే, ఏ మా పిల్లగాని ముట్టొద్దు, కొట్టొద్దు. కొట్టుడట కట్టె తీసి పొట్టు పొట్టు కొడితే సగ అవుతారు. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లా తయారయ్యారు తెలుసా? ఈ మధ్య టీచర్నే ఎగిరిస్తారు ఉల్టా. అసలు కొత్త సిస్టమ్ పెట్టుండి కాలేజీ వాళ్ళు, 4 బౌన్సర్లను పెట్టాలి క్లాస్లో, మాట్లాడినని కొట్టాలి. ఇంకోటి తెలుసా, కొట్టని అవసరం లేదు, వాళ్ళు నిలబడితే చాలు, సప్పుడే కూర్చుంటాడు ఒకడు. లేకపోతే ఇట్లా వినరు. అందుకని నేను అంటుంది డిసిప్లిన్ కావాలి. ప్లస్ ఇంత అల్లరి చేసడం కరెక్టే, నాకు తప్పు లేదు, ప్రాబ్లం లేదు. నీ అల్లరిలో ఆనందం నేను చూస్తున్నా, నీ అల్లరిలో నీకు వచ్చే ఆనందాన్ని చూస్తున్నా. కానీ ఒక్క పాయింట్ అర్థమేం చేసుకోవాలి, ఇంత అల్లరి చేసిన పర్సన్ మరి ఎగ్జామ్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అయితే ఎందుకు తట్టుకుంటలేము? అది టోటలీ రాంగ్, అన్యాక్సెప్టబుల్ అది నాకు. అండ్ ఇక్కడ ట్రైనర్లు ఎవరైతే వచ్చినారో రీసెంట్గా, ఫ్యూచర్లో ట్రైనింగ్, నేను ఖతర్నాక్ ట్రైనర్ కావాలి. ఒక్కసారికి ట్రైనర్ అయిపోతారా? ఎన్ని రిజెక్షన్స్ అయితే వాళ్లకు, ఎంతమంది ఎక్కిరిస్తారు, ఎంతమంది జోకులు వేస్తారు, మైక్ పట్టుకున్న తర్వాత వాడు వెనకాల ఒరుతూ ఉంటాడు. ఇవన్నీ రిజెక్షన్సే మాకు, ఇవన్నీ రిజెక్షన్సే. వాటి నుంచి వెళ్ళి 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 ఇట్లాంటి స్టేజులు దొరుకుతాయి. ఇట్లాంటి స్టేజ్ దొరకాలంటేనే కనీసం 2-3 సంవత్సరాలు, కొన్నిసార్లు 4 సంవత్సరాలు, కొన్నిసార్లు 5 సంవత్సరాలు, అసలు కొన్నిసార్లు 10 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా ఈ స్టేజ్ దొరకదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు ఆయన? ఒకటేసారి పాస్ అయిపోతాడు ఎవడోటి వాడు. మా దరిద్రమైన అలవాటు తయారైంది. ఫెయిల్యూర్ ఇస్ రాంగ్, బట్ కమిటింగ్ సూయిసైడ్ ఈజ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్. నువ్వు దాన్ని పట్టుకో, నువ్వు ఒకటే డిసైడ్గా జనాలు ఎక్కిరిస్తారు ఇప్పుడు ఎక్కిరి అని, బట్ నెక్స్ట్ టైం మాత్రం వీళ్ళకెవరికి ఛాన్స్ ఇయ్యా. ఎందుకు ఇయ్యా? నా తల్లిదండ్రులు బాధపడతారు నేను పోతే, వాళ్ళని రేపు చూసుకోవాల్సిన అవసరం నాకుంది. నిన్ను చిన్నప్పుడు డైపర్ తొడిగి నిన్ను ఇంత పెంచి పాలు పోసి పెంచిన తర్వాత వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్లకు నువ్వు చూసుకోవాలనే సిగ్గు లేకుంటే ఈ ప్రెషర్ ఎందుకు నీకు? వాడి వీడి తిట్టండు, అది ఇంపార్టెంటా? తల్లిదండ్రులను ఫైనల్గా వృద్ధాప్యంలో చూసుకోవడం ఇంపార్టెంటా నీకు? నీ జాబ్ రాకున్నా సరే ఆ టైంలో వాళ్ళని చూసుకుంటే చాలు, నువ్వు అడుక్కున్నా సరే తల్లిదండ్రులను లాస్ట్ చూసుకుంటే చాలు. నువ్వు లేక ఎంత బాధ తెలుసా వాళ్ళకు? నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డారు, చేయిలకు తీసుకున్నప్పుడు తండ్రి తల్లి కళ్ళల్లకు ఆనంద బాష్పాలు వస్తాయి, నాకు కొడుకు పుట్టిండు, అమ్మాయి పుట్టింది. మనమేమో తిరిగిన అన్ని రోజులు గాలికి తిరుగుడు, ఫ్రెండ్స్ బేకారగాలతో తిరుగుడు, ముచ్చట్లు పెట్టుడు, సొల్లు కొట్టుడు, అంతైనాక నిజానికి నువ్వు చదవలేవు కాబట్టి ఫెయిల్ అవుతావు, అప్పుడు టెన్షన్కి వస్తావు. సంవత్సరం నుంచి ఏం బడగొట్టినావు, 35 మార్కులు తెచ్చుకునే అంత కూడా చదువుతలేవు ఎందుకు? రోజుకు 2 గంటలు చదివితే చాలు, 60% వస్తుంది. 2 గంటలు కూడా ఏం చదవాలో చెప్తున్నా, టెస్ట్ పేపర్లు తెచ్చి బట్టి పడితే చాలు. టెస్ట్ పేపర్లలో కూడా ఏం చదవాలో చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే చాలు పాస్ అయిపోతావు. ఆ మాత్రం చేయను అనివి. ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫీల్ అవుతున్నావు? సంవత్సర కాలం చదవనోడు ఫీల్ అవ్వడానికి కూడా హక్కు లేదు తెలుసా? అని ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సొసైటీది కూడా చాలా పెద్ద తప్పు నేను చూస్తున్నా. భలే ఎక్కిరిస్తారు వాడిని, పాపం మార్కులు వచ్చినాయి, ఫెయిల్ అయిండు, పేపర్ల నంబర్ రాలేదు, చరిత్ర అయిపోయింది, అక్కడికి ఆగింది. మనందరము ఆ పర్సన్కు మోరల్ నింపేదందుకు హెల్ప్ చేయాలి, కానీ మళ్ళీ ఎక్కిరించకూడదు. ఎంత హర్ట్ అవుతారు తెలుసా వాళ్ళు? ఎన్నడన్నా ఊహించినరా? ఆ పొజిషన్లో నువ్వు ఉండి వేరోడు నిన్ను ఎక్కిరిస్తే ఎంత బాధపడతావు, ఎన్నడన్నా ఊహించినరా? వేరోడి మీద జోకేసేటప్పుడు ఎన్నడన్నా ఆలోచించినవా? పాస్ అయినోడు ఉన్నాడు స్టూడెంట్, ఫ్రెండ్ ఫెయిల్ అయిండు, వాడిని దూరం నుంచి చూసుకుంటా నవ్వుకోవద్దరే. కొంచెమన్నా జ్ఞానము, కామన్ సెన్స్ మనకు ఉండా అన్న, పాపం మనం పాస్ అయినాం, వాడు ఫెయిల్ అయిండు, అరే ఏం కాదు రా భయ్, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతావు, ఏమవుతుంది? నేను చూస్తున్నా
సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత కూడా జాబ్లు వచ్చినాయి. మీ అందరికీ ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నా, వన్ ఇయర్ ఫెయిల్ అయినావు, నువ్వేమనుకో తెలుసా, ఒక్క ఇయర్ జాబ్ లేట్ వస్తుంది. ఇంకా గమ్మత్తు, జాబ్లకు ఎక్కినాక మీ అందరికీ తెలియదు. ఇప్పుడు శ్రవణ్ 15 పనిచేసిండు ఐటీలో, నేను ఒక 15 పనిచేసిన, మాకు తెలుసు ఎక్కిన తర్వాత ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరికి రాదు, ఏ మార్కుల మీద సంబంధం లేదు, నీ తొక్కలో డిగ్రీ మీద సంబంధం లేదు. అక్కడెవడు పర్ఫామ్ చేస్తే వాడికి ప్రమోషన్, పర్ఫామ్ చేయనోడు మూసుకొని కూర్చుంటాడు, నీ పర్సంటేజ్తో సంబంధమే లేదు. అందరు అదే, అక్కడ జాబ్ ఎక్కేదాకానే ఈ లొల్లి మార్కుల లొల్లి. జాబ్ ఎక్కిన తర్వాత పర్ఫార్మెన్స్, 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 పర్ఫార్మెన్స్. ఇంకోటి, 2 సంవత్సరాలు లేట్ వచ్చింది అనుకో జాబు, ఆగపడకు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఎప్పుడు కూడా యుద్ధంలో యుద్ధవీరులు కాదు, హీరోలను తీసుకోండి. 100 సార్లు ఫెయిల్ అయినరు. చిరంజీవి ఫస్ట్ సినిమా హీరో అయిదామని పోతే నీ ముఖానికి నువ్వు హీరో అవుతావా ఈ ఫేస్కు అని ఎక్కిరిచ్చారు 100,000 మంది. కానీ జోక్ తెలుసా, ఇంతమందిని ఎదుర్కొని నేను హీరో అవుతా అని ఒక్క పర్సన్ హీరో అయితే ఆ ఇంట్లో ఇవాళ 9 మంది హీరోలు కొట్టుకొచ్చారు చిరంజీవి వల్ల. 9 మంది హీరోలు, ఒక్కడు చరిత్ర సృష్టిస్తాడు అట్లా. కానీ చిరంజీవికి రిజెక్షన్లు రాలే, ఎక్కిరియలే, లైట్లు మోయలేదా, ఫేస్ నల్ల ఉన్నప్పుడు జనాలు నీ ఫేస్కు హీరో అవుతావా ఇట్లా. ఇవాళ చిరంజీవి ఇండస్ట్రీకే పెద్ద అయిపోయినాడు, దిక్కు అయినాడు ఇవాళ ఈ కాలంలో. 4 ఖతర్నాకే, బాలయ్యబాబు ఫ్యాన్స్ ఫీల్ కాకుండి, మన 4 మెంబర్స్ ఖతర్నాకే, చిరంజీవి, బాలయ్యబాబు, వెంకటేశు, నాగార్జున, 4 పిల్లర్లు ఇండస్ట్రీకి. నో డౌట్ అందులో ఒక ఫెయిల్యూర్ రాలేదా వాళ్ళకు. వెంకటేష్ ఫారెన్ నుంచి వచ్చాడు, రాగానే టగటగటగ హీరో అయిపోయినాడా, హీరో అయినాడు, సక్సెస్ వచ్చిందా, రాలే, టైం పట్టింది ఆయనకు కూడా. ప్రతి పర్సన్కు ఫెయిల్యూర్స్ కామన్. 2, సీరియల్ హీరోలను తీసుకోండి, జబర్దస్త్లో పనిచేసే వాళ్ళని తీసుకోండి, అసలు స్క్రీన్లో ఒక్కసారి కనబడితే చాలు అని 100 సార్లు నిలబడతారు. స్టూడియోలు వెనకాల లైన్ కడతారు, కృష్ణానగర్లో తిరిగి 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 తిరిగి, ఒక్క ఆపర్చునిటీ రాదు. ఫెయిల్ కాలే, ఆ రోజు ఫెయిల్ అయిండు. ఇవాళ స్టూడియో ముందర నిలబడ్డా, నాకు వేషం దొరకలే, నేను ఆ రోజు ఫెయిల్ అయినా, నాకు స్క్రీన్ దొరకలే, ఆ రోజు ఫెయిల్ అయినా, మరి ఆ రోజు ఫెయిల్ అయినా అని ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా జబర్దస్త్లా కనిపించేటోడు, ఎట్లా బలగం సినిమాకు డైరెక్టర్ అయ్యేటోడు. ఆఫ్టర్ ఆల్ బలగం, నువ్వేంది ఆఫ్టర్ ఆల్, ఇది నువ్వు జబర్దస్త్ అని ఎక్కిరిస్తే ఊరుకుంటే ఎక్కడుంటుండే ఆయన, ఇవాళ ఎక్కడుంటుండే. అందుకని మనం అర్థం చేసుకోవాలి ప్లీజ్, జీవితం అనేది జర్నీ. ఫస్ట్ క్లాస్ వస్తే పెద్ద గ్రేట్ కాదు, 10th క్లాస్లో 90% వస్తే గ్రేట్ కాదు, ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్లో 90 వస్తే గ్రేట్ కాదు, డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్లో ఖతర్నాక్ అయితే గ్రేట్ కాదు, జాబ్ రావాలి, జాబ్ వస్తే గ్రేట్ కాదు, ఫారెన్ పోవాలి, ఫారెన్ పోతే గ్రేట్ కాదు, ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ వస్తే గ్రేట్ కాదు, ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి, ప్రాజెక్ట్ మేనేజర్ అయితే గ్రేట్ కాదు, బ్యాంకులో డబ్బు కావాలి, బ్యాంకులో డబ్బు ఉంటే గ్రేట్ కాదు, పిల్ల దొరకాలి, పిల్ల దొరకాలి, పిల్ల దొరికిన తర్వాత పెళ్ళైనా పిల్లలు పుట్టాలి, అది కూడా పరీక్షనే. మళ్ళా పక్కోడు అంటాడు, పుట్టలే, నీకెందుకు రా బయలు వెళ్ళి నాకు పుట్టకుంటే. అంటే ఏంది, జనాల ఎత్తి పొడుపులు కామన్, కానీ వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చెప్పాలి తెలుసా, ఎల్లుండాలిసా, నవ్వాలి, ఏం కాదు అవుతుంది పో, టెన్షన్ లేదు, అంటే ఫెయిల్ అయినావా, ఫెయిల్ అయినాం, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాం. అంటే ఇట్లా చెప్తే ఏమంటారు తెలుసా, వీనికి సిగ్గన్న లేదు, ఫెయిల్ అయినా ఫీల్ అయి, ఫీల్ కూడా అవుతలేడు వీడు, వాళ్ళకి టెన్షన్ ఏంది, ఫెయిల్ అయి నవ్వుతా కూడా ఫీలింగే వాళ్ళకి. ఇప్పుడు మనమేం చెప్తున్నాం, ఫెయిల్ అయినావు టెన్షన్ పడక, టెన్షన్ పడక, టెన్షన్ పడక. నువ్వు విన్నోడు ఏమంటాడు, సార్ చెప్పిండు ఫీల్ కాకన్నాడని, ఏం కాదు సార్, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతా అంటాడు, వీనికి సిగ్గన్న లేదు, ఫెయిల్ అయినాడు, ఫేస్లో టెన్షన్ అన్న లేదు. అందుకని ఇవన్నీ కామన్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంది, మీరు ఉన్న టైంలో వాడుకొని జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి, కాకపోతే ఫేస్బుక్లల్లో వాట్సాప్లల్లో గంటలు గంటలు టైం వేస్ట్ చేయడం అనేది మహాచండాలం. నెక్స్ట్ 10 ఇయర్స్లల్లో ఓపెన్గా చెప్తున్నా, సైకియాట్రిస్టులు పెరుగుతారు, మెంటల్ హాస్పిటల్స్ పెరుగుతాయి ఇండియాలో. జోక్ కాదు, జోక్ కాదు, జోక్ చేస్తలేను, ఆల్రెడీ కేసెస్ స్టార్ట్ అయినాయి. పట్టాభి రామ్ సార్ని అడగండి ఎన్ని కేసులు రెగ్యులర్గా ఆయనకు దగ్గరకు వస్తున్నాయో, స్టూడెంట్ కేసులు అడగండి, పట్టాభిరామ్ సార్ వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని అడగండి మీరు, ఎంతమంది స్టూడెంట్స్ మొబైల్కి అడిక్ట్ అయి పిచ్చోళ్ళు అవుతుండ్రు సార్ అని సార్ని అడగండి, డేటా ఇస్తాడు. నేను జోక్ చేస్తలేను, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి,
అమెరికాలో ఈ ఇష్యూ 10 ఇయర్స్ కింద వచ్చింది, 15 ఇయర్స్ కింద వచ్చింది. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. టూ మచ్ ఆఫ్ అడిక్షన్ టు ఎలక్ట్రానిక్ మీడియా. గ్యారంటీగా మెంటల్ కేసెస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఫీల్ కాకండి, ముందే జాగ్రత్త ఉండండి. ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టండి పిల్లలకి. బాగా ఫోన్ చూస్తుండు, టెక్నిక్ డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేయండి. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చూస్తుండు, టెక్నిక్ సింగింగ్ క్లాసులు జాయిన్ చేయించండి. మళ్ళా చేస్తుండు, టెక్నిక్ ట్యూషన్ పెట్టుండి. వాడు ఏం తెలుసా, పొద్దున్న లేచి రాత్రి దాకా బిజీగా ఉండాలి. ఏం కాదు, ఏం కాదు, టెన్షన్ లేదు. ఎందుకు తెలుసా, ఈ ఫోన్ ఈజ్ అన్ అడిక్షన్, దాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ లాస్ట్లో ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ అట నెక్స్ట్ టైం ఇంపాక్ట్లో ఆ టాపిక్ తీసుకుంటా. యాక్చువల్ ఆ టాపిక్ తీసుకుందాం అనుకున్నా కానీ శ్రవణ్ నాకు ఇచ్చిన ఇంట్రడక్షన్తో నేను దాన్ని అందుకున్నా. నేను చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అనుకుంటా ఈ టాపిక్ మాట్లాడాలి అని అనుకుని నేను వచ్చిన తర్వాత మిస్ అయిపోతుంటా కొన్ని. నాకు స్టేజ్ మీదకి ఎక్కినాక మిమ్మల్ని చూసినా ఒక ఊపు ఎక్కువ వస్తుంది. నేను ఏ టాపిక్ మాట్లాడతా నాకే తెలియదు. చాలాసార్లు కిందికి వచ్చి కూర్చున్నప్పుడు కొందరు అడుగుతారు, సార్ ఏ టాపిక్ చెప్తారు సార్ అంటారు. నాకే తెలియదు, నాకు నిజంగా తెలియదు. ఎందుకు సార్ అంటే జనాలను చూసి వాళ్ళకి ఆ టైంలో ఏ టాపిక్ కావాలో అది మాత్రం చెప్పి వెళ్ళిపోవాలి, అంతే అది రూల్. ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఎందుకా, ప్రిపరేషన్ ఏంటి, మా ట్రైనర్లందరి ప్రిపరేషన్ ఎవరికి అవసరం లేదు. డైరెక్ట్ వస్తారు, చెప్పేసి వెళ్ళిపోతారు. వేణుగోపాల్, లక్ష్మీపురం సార్ 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, గంపా సార్ 25 ఏళ్ళు, ఆకెళ్ళ గారు, ఆ ఫోటోలు చూడండి ఎంత అద్భుతం. ఒక్కొక్కరు వీళ్ళందరి ట్రైనింగ్లు మీరు పర్సనల్గా బయట వినానంటే, బయట వినానంటే కమ్సే కమ్ అందరి అపాయింట్మెంట్లు తీసుకొని నువ్వు అందరి ట్రైనింగ్లు వినానంటే 6 నెలల టైం పడుతుంది, 6 మంత్స్. అండ్ ఇక్కడ ఎవ్వరు మైక్ పట్టుకున్నా అవలీలగా వాళ్ళకి ఇక్కడ మైక్ దొరకనే దొరకదు స్టేజ్ మీద. నేను ఇప్పుడు రీసెంట్గా సుధీర్ నెక్స్ట్ వస్తాడు మీరు చూడండి, ఫేమస్ సైకాలజిస్ట్, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఫుల్ ఫేమస్, 10 ఇయర్స్ నుంచి, ఏజ్ చిన్నదే బట్ 10 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. అండ్ నేను రీసెంట్గా వచ్చి 4 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి ట్రైనింగ్లో. నేను కంప్లీట్ చేసిన ట్రైనింగ్లు రీసెంట్గా వచ్చే బచ్చా 4 ఏళ్ళు 2000 ట్రైనింగ్స్ కంప్లీట్ చేసిన, ఇప్పటికీ 2 లాక్ పీపుల్ కవర్డ్. ఎవరు స్టూడెంట్స్ కాదు, నేను ఓపెన్గా చెప్తున్న స్టూడెంట్స్కి నేను చెప్ప, ఓన్లీ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో ఎస్ ఐ టాక్ టు స్టూడెంట్స్. కాకపోతే ఏం తెలుసా, నాకు ఎక్కువ నచ్చే పీపుల్ ఎవరు తెలుసా, జాబ్ ఎక్కి జాబ్ తర్వాత ప్రమోషన్లు వచ్చి రాక శాలరీ సరిపోయి సరిపోక భార్యా పిల్లలుండి కష్టపడుతున్నప్పుడు సార్ ఇంకేమన్నా చేయాలి సార్ అన్నోళ్ళు ఎట్లా అంటే అట్లా వింటారు కంటెంట్, ఆనందంగా అందంగా వింటారు వాళ్ళు. ఈ స్టూడెంట్స్కి ఏంది నడుస్తుంది, జాబ్ వచ్చినా నడుస్తుంది, రాకున్నా నడుస్తుంది. ఈ అమ్మాయిలకు ఏం తెలుసా, రాకుంటే ఏంది, మంచోని పెళ్లి చేసుకుంటే అయిపోయాను. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది హైలైటు, ఏమమ్మా ఎంత శాలరీ ఉండాలి మీ ఆయనకు, 5 లక్షలు చాలు సార్. నీకెంత వస్తుందమ్మా, 20 వస్తుండొచ్చు సార్ నాకు. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం, ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణం. లేడీస్ జెంట్స్ డిఫరెన్స్ లేదు ఇవాళ. మీరే అంటారు కదా మేము ఈక్వల్ మెన్కి విమెన్కి, కరెక్ట్. అసలు ఇన్ఫ్యాక్ట్ చాలామంది, నేను అమ్మాయిలు అబ్బాయిలకు మేము ఈక్వల్ అని మాట్లాడితే మీరు తప్పు. అమ్మాయిలు భూమాతతోని సమానం, ఇంకా పై చేయి మీరు, కాంపిటీషన్ అవసరమే లేదు మీకు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, మీ ధర్మాలు వేరు, అబ్బాయిల ధర్మాలు వేరు. అబ్బాయిలు ఆడినట్టు కథలు చేసినట్టు నేను చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. కొంతలో కొంత కంట్రోల్లో ఉండాలి, మీ ఎంజాయ్మెంట్ అండర్ కంట్రోల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సేమ్ చేస్తా అదేనాడు కరెక్ట్ కాదు, అదేనాడు కరెక్ట్ కాదు. అట్లని మిమ్మల్ని తక్కువంచనా వేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా. భూమాత ఉండాల్సిన పేషెన్స్ ఉండాలి మీకు, అండ్ మీకు ఓపిక ఉండాలి, అండ్ గట్టి. ఎందుకు తెలుసా, మీరందరూ కూడా యాక్చువల్గా ఒక అమ్మాయి నిలబడ్డది అనుకో, ఖతర్నాక్ జాబ్ వచ్చింది, వంశం మారిపోతుంది మొత్తం. పుట్టిన పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళకి పెంచే సంస్కారాలు, వాళ్ళకి ఇప్పించే. ఇప్పుడు ఏం తెలుసా, కుటుంబం ఒకే శాలరీ మీద ఆధారపడితే కష్టపడుతుంది వాళ్ళ ఈ కాలంలో. లక్షలు ఫీజులు అయినాయి, నార్మల్, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇద్దరు జాబులు చేసినారు అనుకో, కంపల్సరీ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మీ అందరు కష్టపడాలి. ఫస్ట్ చేయాల్సింది ఇంజనీరింగ్ కాగానే చేయాలి, జాబ్ ఎక్కాలి. ఇంజనీరింగ్ కాగానే జాబ్ ఎక్కాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చేసినావు, జాబ్ ఎక్కాలి. ఇంజనీరింగ్ అయింది, జాబ్ ఎక్కాలి. జాబ్ ఎక్కిన తర్వాత మొట్టమొదటి వర్క్ ఏం చేయాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవడం నేర్చుకోండి. మనీ సేవింగ్ అలవాటు ఉండదు స్టూడెంట్స్కి, మెయిన్ పాయింట్ ఇది. 23 ఇయర్స్కి జాబ్ వస్తుంది, ఎక్కుతున్నారు, 30 వేలు అట్లా శాలరీ వస్తుంది, 30,000 ఆర్ 40,000 శాలరీ వస్తుంది.
రాగానే ఏం చేస్తుందో తెలుసా, పెద్ద తప్పిది. నా టైంలో నాకు అది హింట్ ఇవ్వలేదు ఎవరు, హానెస్ట్ చెప్తున్నా నేను. అది ఆ సబ్జెక్ట్ నాకు చెప్పింటే, నేను చెప్పే ఇప్పుడు పాయింట్ నాకు చెప్పింటే నా లైఫ్ వేరేలా ఉంటుండే. ఏం తెలుసా, 23 సంవత్సరాలకు జాబ్ వచ్చింది, జాబ్ ఎక్కగానే 30,000 శాలరీ వచ్చింది. అప్పటిదాకా 500 రూపాయల పాకెట్ మనీతోని బతికిన నేను, 500 రూపాయల పాకెట్ మనీతో బతికిన నేను ఫస్ట్ శాలరీ 20,000 రాగానే 20,000 ఖర్చు పెట్టుడు అలవాటు చేసుకున్నా. నా క్వశ్చన్ ఏం తెలుసా, తల్లిదండ్రులు అక్కడ ఏం నేర్పించాలా, ఖచ్చితంగా వానికి ఒక లోన్ పెట్టాలి, నెత్తిల వానికి ఒక్క లోను, గ్యారంటీ లోన్ పెట్టాలి ఒకటి. పెడితే ఏమవుతుంది, 5-6 వేలు కట్ అయితే 20ల, ఇప్పుడు 8 వేలు కరగనాక్తాడు, మిగిలిన 14 వేలు కరగనాక్తాడు వాడు. 6 వేలు ఏమైంది, సేవ్ అయింది. 6 వేలు సేవ్ చేయకుంటే 20 వేలు కరగనాక్తాడు. ప్రమోషన్ వచ్చింది, ఎంత అయింది, 30 వేలు. 30 వేలు అయినకేంది, 30 నాకిండు. పెండ్లయింది, పిల్లాడు పుట్టిండు, మళ్ళా సాలరీ 100,000 రూపాయల శాలరీ 10 సంవత్సరాల తర్వాత అయితే కూడా మాకు సేవింగ్ లేదు, సేవింగ్ లేదు. అండ్ అందరికీ యూట్యూబ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వినండి గట్టిగా, ఈ పాయింట్కి మీది మీరు ఆన్సర్ చెప్పుకోండి. 20 సంవత్సరాలప్పుడు 30 వేలు ఖర్చు పెట్టినావు, 25 సంవత్సరాలప్పుడు 40 వేలు ఖర్చు పెట్టినావు, 10 ఏళ్ళ తర్వాత 1,00,000 ఖర్చు పెట్టినావు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత 2 లక్షలు ఖర్చు పెట్టినావు, సేవింగ్స్ లేవు, 65 సంవత్సరాల దగ్గర రిటైర్ అయిన తర్వాత నీ బతుకుల మనీ ఎట్లొస్తాయి, మరి బ్యాంకుల రూపాయి దిక్కు లేదు, ఎట్లా బతుకుతావు, ఎవరికి ఆలోచనే లేదు. చీచీచీచి అప్పుడేంది, పిల్లలు చూసుకుంటలేరు అంటారు, పిల్లలు నిన్ను చూడాల్సింది, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ మీద ఆధారపడకుండా బతకడం నీ సంస్కారం. 60 ఏండ్లు బతికిన నీకు నీ బతుకు మీద ఏందో ప్లానింగ్ లేదు నీకు. ఎందుకయ్యా, తిరుపతి పోతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు ప్లానింగ్, తిరుపతి పోతే దర్శనం టికెట్ బుక్ చేస్తారు ప్లానింగ్, తిరుపతికి పోతే మన సత్రం బుక్ చేసుకుంటారు, లెటర్ తెచ్చుకుంటారు ప్లానింగ్, తిరుపతి పోతే పిండి వంటలు చేసుకుంటారు ప్లానింగ్, తిరుపతి వెంకన్న స్వామికి చూడాలంటే పెట్టే ప్లానింగ్, నీ జీవితానికి దిక్కే లేదు. ఇంకొక పాయింట్, ఇంకొక 2వ పాయింట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రెండు చెప్పి ఆపేస్తా, ఎందుకంటే ఇది యువతకు రిలేటెడ్. పెళ్ళికి ఖర్చు పెడుతున్నారు ఎంత తెలుసా, పక్కింటోడు 50 లక్షలు పెట్టిండు, ఉండి పెట్టిండు వాడు, నీకు లేక 50 లక్షలు అప్పు తెచ్చి పెడుతున్నావు. ఎందుకు, ఉండి పెట్టిండు వాడు, అది కరెక్ట్, లేక నువ్వు పెడుతున్నావు. అక్కడేం తెలుసా, మొత్తం అప్పుల పాలై పెట్టడానికి ఏంది, ప్లస్ పెళ్ళిని ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు, 3 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు, వారం హార్డ్లీ, ఇంటి వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు, మన పందిరి ఖతర్నాక్ ఉండే, మన ఫుడ్ బాగుండే, మనది కింద వేసిన కార్పెట్ సూపర్ ఉండే, నీళ్ళు ఇచ్చేటోడు తొక్క ఎవడు మాట్లాడుతున్నాడు నీ పెళ్ళి గురించి. ఏం చేయాలి అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, 50 లక్షల పెళ్లి చేద్దామని ఎవరెవరైతే ఉన్నారో మార్కెట్లో, మీకు తెలివి ఉంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, తెలివి లేదు కాబట్టి చెప్తున్నాను, చాలామందికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూత్రాలు చెప్తున్నాను నేను, మీకు తెలివి ఉంటే 40 లక్షలతోని పెళ్లి చేయి, 10 లక్షలు పిల్ల పేరు మీద డిపాజిట్ చేయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, ఆ పిల్లకే ఇచ్చేయి, 20 సంవత్సరాల తర్వాత దాంతోనే బతుకుతుంది ఆమె హ్యాపీగా. లేదు 10-15 లక్షలతోని ఒక అసెట్ కొని ఆమెకు, 20 సంవత్సరాల తర్వాత 10 టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది, వాళ్ళకు అవసరాలకు ఆదుకుంటుంది డబ్బు. ఒక్క రోజుల డబ్బు ఖర్చు పెట్టుడు గొప్పతనం కాదు, జీవితకాలం ప్లానింగ్తో బతకడం గ్రేట్. చచ్చిపోయిన తర్వాత శవం ఖర్చులకు కూడా కొందరికి పైసలు లేవు, గంతఘోరంగా బతుకుతున్నారా, ప్లానింగ్ ఉండొద్దా. ఒక్కరోజు ప్లానింగ్ కాదు, సంవత్సరం ప్లానింగ్ కాదు, 10 సంవత్సరాల తర్వాత ఏంది, 20 సంవత్సరాల తర్వాత ఏంది, 50 సంవత్సరాల తర్వాత ఏంది. యూట్యూబ్లో చూసేటోళ్ళు కూర్చున్న వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంత ఒరుతున్నావు నువ్వేం బడగొరుతున్నావు అని నన్ను అడుగుతారు. నా రిటైర్మెంట్ ఇన్కమ్ నా దగ్గర రెడీ ఉంది ఇప్పుడే, యాజ్ ఆన్ టుడే నా రిటైర్మెంట్ ఇన్కమ్ నా దగ్గర రెడీ ఉంది, యాజ్ ఆన్ టుడే నా దగ్గర అసెట్స్ ఉన్నాయి, యాజ్ ఆన్ టుడే నా లైఫ్ పర్ఫెక్ట్ ఉంది, 3 కార్లు కొనుక్కున్నా, 10 కంట్రీలు తిరిగి వచ్చిన, లైఫ్ హ్యాపీగా ఉంది, సిస్టమాటిక్ ప్లానింగ్తో నడుస్తున్నా. ఒకప్పుడు నాకు ప్లానింగ్ లేదు, ఐటీలో ఉన్న 10 సంవత్సరాలు నాకు ప్లానింగ్ లేదు, నాకు ఎవరన్నా చెప్పి ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. చిన్న హింట్ ఇస్తున్న వినుండి, 3 సంవత్సరాలు ఆమ్స్టర్డామ్లో ఉన్నప్పుడు 30 లక్షలు మిగిలినాయి నాకు, 20-30 లాక్స్ అక్కడ శాలరీ నాకు, 3-3.5 లాక్స్ పర్ మంత్, 4 లాక్స్ పర్ మంత్, 1 లాక్ పర్ మంత్ సేవ్ అవుతుండే నా దగ్గర, 3 ఇయర్స్లలో 30 లాక్స్ మనీ ఉంది నా దగ్గర, 2008 టైంలో మాట్లాడుతున్నా. ఆ రోజు ఆ 30 లక్షలకు
ఇండియాలో లేదా మన ఏరియా, నా ఏరియా తెలంగాణ, తెలంగాణ ఏరియాలలో 30 లక్షలకు 30 ఎకరాలు వస్తుండే, ఇవాళ దాని వాల్యూ 30 కోట్లు. ఏం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మన ముఖాలకు? ఇక కూర్చునుడు సొల్లుగొట్టుడు, పీకుడు కూర్చునుడు సొల్లుగొట్టుడు పోడు. విను అంటే చేత కాదు మనకు. ఏ జాబ్ వచ్చినాక విను అంటే ఇంకెందుకు వినాలే? రూపాయి లేదు నీ బ్యాంకులో, ఎందుకు వినవు? నువ్వే వినాలే. రిటైర్మెంట్ ఇన్కమ్ నీ దగ్గర లేదు, ప్లానింగ్ నువ్వే వినాలే. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చక్కగా లేదు, నువ్వు వినాలే. తల్లిదండ్రులను చక్కగా చూసే ముఖం కాదు, నువ్వు వినాలే. సొసైటీకి సర్వీస్ చేసే ఫేస్ లేదు, వినాలే. ఓడోడు అంటుండు మొన్న, ఓడెవడో కమెంట్ పెడుతుండు, ఎందుకు కొరుతున్నాడు? నీ ముఖాన్ని కొరితేనే అర్థమవుతుంది. కామ్గా చెప్తే ఎవడన్నా వింటుండే ఈ కాలంలో? ఇంకోటి 2000 మందికి చెప్తున్నప్పుడు స్లోగా చెప్తే ఎక్కడెక్కుతుంది? ఆడిటోరియంలో మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడాలనే కామన్ సెన్స్ లేకుండా ఫేస్బుక్లో వాడు కమెంట్ పెడుతుండు ఎందుకు కొరుతుండని. ఇద్దరికి మాట్లాడితే మెల్లగా మాట్లాడాలి, వాయిస్ మాడ్యులేషన్. 10 మందికి మాట్లాడితే గట్టిగా మాట్లాడాలి, వాయిస్ మాడ్యులేషన్. 100 మందికి మాట్లాడితే ఇంకొంచెం పెంచాలి, 1000 మందికి మాట్లాడుతున్నప్పుడు ఇంకొంచెం పెంచాలి. దాని వాయిస్ మాడ్యులేషన్ అంటారు. వాని ముఖానికి ఏం తెలుసు? ఉత్త కమెంట్లు పెట్టే బతుకుల్ని. ఇంకోటి మీకు తెలియంది ఏం తెలుసా? మేము ఆ కమెంట్లు చదవం, పీకం. ఏ గవి చదువుకుండా కూర్చుర్రా. మళ్ళీ వచ్చో ట్రైనింగ్, ఇంకో ట్రైనింగ్, ఇంకో. మరి నువ్వు అన్నావు అది ఎట్లా కనబడ్డది? యూట్యూబ్ వల్ల తప్పు, ఫస్ట్ కమెంట్ కనబడుతుంది దరిద్రం మాకు. యూట్యూబ్ వల్ల అది కూడా తీసిపారేయమని చదవం మేము. నా ఫ్యూచర్లో ఓన్ నా ఛానల్ ఉంది. ఫ్యూచర్లో నా ఛానల్ ఎప్పుడైతే ఖతర్నాక్ అయితే మీకు రాసి పెట్టుకోండి, కింద కమెంట్లు ఆఫ్ ఉంటాయి. నువ్వేం బీకలేవు, అక్కడ కమెంట్లు కూడా పెట్టలేవు. నేను నువ్వు చెప్తే వింటా అనుకుంటున్నావు. ఇక్కడ 3 కార్లు కొని, బిల్డింగ్లు కట్టుకొని, ప్లాట్లు కొనుక్కొని, లైఫ్ ఖతర్నాక్ ఉండి, ఇంత ఖతర్నాక్ స్టేజ్ మీద మాట్లాడుతున్న వాళ్ళము. ఎవడు పడితే వాడు చెప్తే వింటామనుకుర్రా. ఎవరు చెప్తే వింటామని నువ్వు అడుగు. గురువులు చెప్తే వింటాం, ట్రైనింగ్లో మాకంటే ఖతర్నాక్ వాళ్ళు చెప్తే వింటాం, మా గురువులు చెప్తే వింటాం. ఈ ట్రైనింగ్లో నేను 2000 చేస్తే 3000 ట్రైనింగ్ చేసిన వాళ్ళు చెప్తే వింటాం, నాకంటే రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తే వింటాం, లేదు నాకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తే వింటాం, ఏజ్లో అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే వింటాం. జాబ్ దిక్కు లేదు, వస్తుందో రాదో తెలియదు, వాడు కమెంట్ రాస్తే వింటాడు అనుకుంటారు. ఎవడన్నా నవ్వండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిసనింగ్ టు మీ. ఒక చిన్న స్టోరీ చెప్పి బంద్ చేస్తా. 5 మినిట్స్ బ్రదర్. ఇంకొకటి, నెక్స్ట్ సెషన్ సుధీర్ సాయంత్రం ఉంది, నాకంటే ఖతర్నాక్ ఉంటుంది, ఉండుండి ముందే చెప్తున్నానే. లేదంటే నెక్స్ట్ టైం సుధీర్కి చెప్తా, సార్కు గంపా సార్కి చెప్తా, ఛార్జ్ పెట్టాలి సార్ వీళ్ళందరికీ లాస్ట్. ఓకే, కమ్బ్యాక్. చిన్న స్టోరీ, మనము ఎట్లుండే, ఎంత పవర్ఫుల్ ఉండాలి తెలుసా? పురాణాలలో ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి పురాణాలలో ఎవరన్నా ఉన్నారంటే అందరు పవర్ఫులే, బట్ ఒక్క వ్యక్తి అయితే చాలా ఖతర్నాక్, ఆంజనేయ స్వామి హనుమంతుడు. ఎంత హైలైట్ తెలుసా ఆయన ధైర్యం. అందుకే మనము, మనకు దయ్యాలు పిశాచాలు వట్టిన అనగానే ఆంజనేయ స్వామిని చూపిస్తారు. భయం అయితే ఆంజనేయ స్వామి. అందుకని మీ అందరికి ఓపెన్గా చెప్తున్నా, ఫెయిల్ అయితే కూడా ఆంజనేయ స్వామే, పాస్ అయితే నువ్వు ఫెయిల్ అయితే భయం ఉంటే ఆంజనేయ స్వామిని పట్టుకోండి. ఆయన ఎందుకు హైలైట్ తెలుసా? రామాయణంలో సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకపోయినప్పుడు రాముడు పరేశాన్ అయి ఆగమై టెన్షన్ అయిపోతాడు. అరే భార్యను ఎవరెత్తుకెళ్ళిరు అని పంచభూతాల మీద బాణం వేసేటందుకు కూడా సీరియస్ అయిపోతాడు. ఏ చెప్తారా లేదా నాకు ఇప్పుడు అన్నట్టుగా. లక్ష్మణుడు వచ్చి ఆపుతాడు, అన్నా నువ్వు శాంతమూర్తి అన్నాను, అట్లా సీరియస్ కావద్దు, నువ్వు కన్నెర చేస్తే ప్రపంచం ఉండలేదన్నా అంటే అంతటి మహానుభావుడు దేవుడు కూడా కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతాడు. మళ్ళీ సెకండ్ టైం లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు ఏడుస్తాడు. రాముడు అంతటి రాముడే 2 సార్లు డిప్రెస్ అయ్యి ఏడుస్తాడు. కానీ ఆంజనేయుడు ఏనాడు ఇంత కంటి నుంచి నీరు గారదు, ఫేస్లో టెన్షన్ ఉండదు, స్మైల్ మారదు. ఏంది రా, లంక దగ్గరికి పోయి ఎతుకుతుంటాడు. ఏది లంక దాకా పోతాడు, సీతమ్మ వారిని ఎతకాలి, అడ్డం వస్తుంది, మొత్తం సముద్రం వస్తుంది, సముద్రం దగ్గర. అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, నువ్వు ఎగరగలుగుతావు, నువ్వు అటు సైడు అని అనగానే వితౌట్ ఎనీ థింకింగ్ ఇట్లా టేకాఫ్, పుట్టుకునే టేకాఫ్ అవుతాడు, పోతాడు, పుట్టుకునే ల్యాండ్ అవుతాడు. చూడు నాయన ఎంత హైలైట్ తెలుసా? లంకల ఎంతమంది ఉంటారు రాక్షసులు, వాళ్ళు నన్ను చంపుతారా, నేను వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతానా, దొరికితే ఏమవుతుంది, దొరకకుంటే ఏం థింకింగ్ లేదు. ఈయన చెప్పిండు ఎగురుతావు, ఎగిరిండు, పోయిండు, దిగిండు. మళ్ళీ అక్కడ కూర్చున్న తర్వాత ఏం తెలుసా? ఎవరు కూడా ఆంజనేయుని పట్టుకునే దమ్ము లేదు ప్రపంచంలో, ఆయనను కట్టేసే దమ్ము ఎవరికి లేదు. కానీ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు బ్రహ్మకు రెస్పెక్ట్ ఇచ్చి, ఆ అస్త్రానికి రెస్పెక్ట్ ఇచ్చి కట్టుబడతాడు.
కట్టుబడిన తర్వాత ఏం చేస్తారు? తోకకు బట్ట కడుతుంటారు తెలుసు, కట్టని వీళ్ళని. పెట్రోల్ పోస్తుంటారు, పోయి మంట పెడతారు, పెట్టు కాగానే తెంపుకుంటాడు, మొత్తం లంకను అంటించి వస్తాడు. ఇప్పుడు చూడు, నువ్వు నా తోక అంటించిన, నేను నీ లంక అంటించిన. చూడరు దమ్ము, హైలైట్ లాస్ట్ పాయింట్ వినుండి ఆయనకి ఎంత అంటే ధైర్యం, ధైర్యం ఉండి అట్ల ధైర్యం ఉండాలి. భయపడద్దు ప్రతిదానికి, ఏం కాదు జీవితంలో ధైర్యమే. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం ఉన్నవానికి పైసలు వస్తాయి, సాహసం చేసినవానికి పైసలు వస్తాయి. పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ వచ్చినవానికి పైసలు రావు, పరీక్షలు రాసి ఫెయిల్ అయినవానికి పైసలు రాకుండా ఉండే అంత సీన్ లేదు. ధైర్య సాహసే లక్ష్మి. లాస్ట్ ఆ లక్ష్మణుడు మూర్చబోయినప్పుడు మళ్ళీ ఒక ఆయన వచ్చి చెప్తాడు, సంజీవని తీసుకురావాలి. లంకలు ఉన్నారు, పొద్దున వరకు సంజీవని తీసుకురావాలి, రాత్రి సాయంత్రం అయింది, తెల్లారితే సంజీవని తేవాలి. ఎక్కడుంది లంకల? వీళ్ళున్నారు హిమాలయాల, సంజీవని ఉంది. మళ్ళా సేమ్ టేక్ ఆఫ్, ఉరుకుడు పుట్టుకున్న దిగుడు, దిగిండు ఎత్తికిండు, దొరుకుతా. అన్ని చెట్లు సేమ్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా హైలైట్, జీపీఎస్ లేదు, కారు లేదు. మన ముఖాలకు జీపీఎస్ ఉంది, కారు ఉంది, ఎక్కడ పోం? మార్కెటింగ్ వాళ్ళకైతే బుద్ధి ఉండాలి, డైరెక్ట్ చెప్తున్నా. ఏం తెలుసా? జీపీఎస్ ఉంది, కారు ఉంది, సైట్కి వచ్చాత కాదు. హనుమంతునికి రెండు లేవు, లంక నుంచి హిమాలయస్ పోయిండు, కనబడలే, మొత్తం పర్వతం ఎత్తుకొచ్చిండు. ఎప్పుడు అంత రెడ్ కార్పెట్ వేసినప్పుడు వర్క్ చేస్తే గ్రేట్ కాదు, ఏం తెలియనప్పుడు, గమ్యం తెలియనప్పుడు, మధ్యలో ఏమవుతుందో దారి తెలియదు, అయినా ఛేదించుకొని వెళ్తా అని అన్నప్పుడు ఖతర్నాక్ అవుతారు. అగో అది ఆంజనేయ స్వామి గొప్పతనం. అట్లా తయారు కావాలి మనం. చేద్దామా, 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 అందరము గట్టిగా చేద్దామా. లాస్ట్ ఫైనల్ పాయింట్ చెప్తున్నా పిల్లలందరికీ, నిన్ను 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీ శవం చూడాలనుకొని ఎక్కడ అనుకోవట్లేదు. ప్లీజ్ నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయినా వాళ్ళ కళ్ళ ముందర ఉండాలనుకుంటున్నారు. అండ్ కొందరు ఎక్కిరిస్తారు, భయపడకండి, దానివల్ల ఏం కాదు. జాబులు రావడం జనరల్గా అందరికీ లేట్ అవుతుంది, ఒక సంవత్సరం ఫెయిల్ అయినంత మాత్రాన ఏ మార్గం లేదు. పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టేటట్టు బతికితేనే ఆ జన్మకు మీనింగ్. థ్యాంక్ యూ శ్రీపాదరామ్ సైనింగ్గా. ఒక్కసారి గంపా సార్కు గట్టిగా చప్పట్లు, మన మాస్టర్ మైండ్ వాళ్ళకి చప్పట్లు. ఇంత అద్భుతమైన ప్రోగ్రాం మీకు, మీరు కేక, సూపర్, థ్యాంక్ యూ.